అసలు ఆ పాదయాత్రలో మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఇంటిపై నుంచి నా వైపు చేయి ఊపి ఇట్లా పిడికిలు బిగించి బా చేయండి అని చెప్తే మహిళల పైన కూడా రాలేసారా పిల్ల సైకిల్ కానీ ఆ పిల్ల సైకిల్ పైన నో కేస్ యువగలం వాలంటీర్స్ ఇప్పుడు 39 మంది ఏకంగా రాజమండ్రి జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఈ టర్మ్ తో 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చేశారు అసలు హైదరాబాద్ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు సైబర్ టవర్ ఒక బిల్డింగ్ కట్టి ఈ రోజు సైబరాబాద్ అని లక్షలాది మంది పని చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఒక ఎకరం భూమి అక్కడ ఇన్ని దాదాపు 100 కోట్లకే అమ్మారంటే దానికి కారణం ఆనాడు చేసిన పునాది చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక కేసు తీసుకొచ్చి ఒక స్కామ్ జరిగిందని చెప్పి ఈ రోజు ఆయన కట్టిన రాజమండ్రి జైలు అంటే ఫస్ట్ టర్మ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కట్టిన రాజమండ్రి జైల్లో మేము ఈ రోజు ఆయన కలిసిన భవనం 2016 లో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చిన్నరాజప్ప గారు హోమ్ మంత్రి ఉన్నప్పుడు కట్టిన దాంట్లో కట్టేస్తారని ప్రజలందరూ ఆలోచించాల అమరావతి కట్టినందుక ఆయన జైలుకి పంపిస్తున్నాం మనం పోలవరం పనులు 72% పూర్తి చేసినందుక ఆయన జైలుకి పంపిస్తున్నాం కియా హెచ్సిఎల్ ఫాక్స్కాన్ సెల్కాన్ జోహో ఇలాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చిన దానికనే ఆయన ఈరోజు జైలుకి పంపిస్తున్నాం పసుపు కుంకం ఇచ్చినందుక 200 రూపాయలు పెన్షన్ 2000 రూపాయలు చేసినందుక దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు చేసినందుక ఈరోజు ఆయన్ని రాజమండ్రి జైల్లో కట్టేస్తున్నాం చూస్తే చాలా చాలా బాధ అందుకే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ములాఖాతుకి వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూర్చుని మాట్లాడి ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలుపెట్టాలి ఏ అధికారులైతే చట్టాలని అమలు చేయాలో వాళ్ళే చట్టాలని కొంతమంది చుట్టాలలాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి ప్రసక్తి లేదు ఎవరిని వదలబెట్టకూడదు అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరూ కలిసి నిర్ణయిస్తాం జరిగింది అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం ఈ నిర్ణయం ప్రజల కోసం ఈ నిర్ణయం ప్రజల కాపాడేదాని కోసం ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం ఈరోజు మేమందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు నిర్ణయించుకున్నాం రాబే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాక్ వేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినట్టు బాబు గారు సింహం లాంటి వ్యక్తి ఈరోజు మీరు చూసారు లోపల ఉన్నా కూడా సైకో జగన్ కి చౌంట పట్టే విధంగా చేస్తున్నారు సో లోపల ఉన్నా బయట ఉన్నా సింహంని ఎవరు ఆపలేరు